ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ప్రతి ఆదివారం ఆదివారంలోనే నవగ్రహాల ప్రదక్షిణం చేసుకోవడం వల్ల సమస్తమైనటువంటి గ్రహ దోషాలు నివారణ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మన జాతకంలోని 9 గ్రహాల ప్రభావాలు ఉండే ఉంటాయి. మనలో ఎంత భక్తి ఉన్నప్పటికీ, మనం ఎంత ఎంత ధర్మపరంగా నడుచుకున్నప్పటికీ, ఏదో రకమైనటువంటి దోషం ఎక్కడో పీడనం వల్ల ఒక గ్రహ ప్రభావాలు పీడనంగా మారిపోతూ ఉంటాయి. ఆ జాతక రీత్యా అనేక ప్రభావాలతో మానవ జీవితం కూడి ఉంటుంది. కాబట్టి వాటికి ఏంటంటే, సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహరాజు, అలాంటప్పుడు ఆయనకి ఆదిత్యుడు ఏంటంటే ఆదివారం. సో ప్రతి ఆదివారం ఆదివారమునే వీలైన ప్రశ్న చక్కగా స్నానం చేసి వెళ్ళి 9 ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకుని అక్కడ ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవుడికి వెళ్ళి నమస్కారం చేసుకోవడం వల్ల సంపూర్ణమైనటువంటి వారమంతా కూడా నవగ్రహాల ప్రభావము, పీడనము ఇవన్నీ కూడా కొద్దిగా పరిహారం అవుతూ ఉంటాయి. పైగా జాతకంలో అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఏదైనా గ్రహస్థితులు కూడా ఒక రకంగా శాంతింపబడుతూ ఉంటాయి అన్నమాట. అందువల్ల వీలైనంత వరకు 9 నవగ్రహాలు ప్రదక్షిణం చేసుకుని ఒకవేళ ఎవరు వచ్చి ఉంటే చక్కగా నవగ్రహాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల కూడా సర్వశుభాలు కలుగుతూ ఉంటాయన్నమాట. చాలా సింపుల్ అయినటువంటి స్తోత్రమే ఉంటుంది. ఓం ఆదిత్యాయ చ శోభాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని భ్య రాహువే కేతవే నమః, ఇలా ఉంటుంది అన్నమాట. ఆ గ్రహాల యొక్క స్తోత్రాన్ని కూడా చదువుకొని చక్కగా అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో అక్కడ కాళ్ళ చేతులు కడుక్కొని మళ్ళీ అక్కడ ప్రధానమైనటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో అక్కడ దర్శనం చేసుకోవడం వల్ల ఆ వారమంతా కూడా ఒక రిలీఫ్నెస్ ఉంటూ ఉంటుంది. నవగ్రహ ప్రభావాలు అంత శక్తివంతంగా ఉంటాయని చెప్పి జ్యోతిష్య శాస్త్ర రీత్యా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ప్రయత్నం చేయండి. శుభం భూయాత్. ఓం నమః శివాయ.